మన మరొక తెలుగు అమ్మాయి హిందీ భాషలో ఎన్నో చిత్రాలు నటించి దాదాపుగా 15-20 సంవత్సరాలు శ్రీదేవితో సమానంగా ఎన్నో సినిమాలు హిందీలో నటించింది. తర్వాత లోక్సభకి రాజ్యసభకు వెళ్ళినటువంటి మళ్ళీ పండించినటువంటి మన జయప్రద మాట్లాడతాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడు ఫంక్షన్ చేసినా కూడా, ఏ ఫంక్షన్కైనా సరే, చాలా ఆనందంగా ఎంతో బాగా తయారై వెళ్ళాలి, ఆయన ఫంక్షన్ అటెండ్ చేయాలి అనే ఒక ఉత్సాహం ఉండేది. ఈరోజు ఒక తెలియని భీతి, భయం. సుబ్బిరామిరెడ్డి గారు ఈరోజు శ్రీదేవి గారి గురించి నీరాజనివ్వడం కోసం మనందరినీ పిలిచారు. ఒక తెలియని దుఃఖం, ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా, తెలుగు బిడ్డగా తను ఎంతో సాధించి ఎన్నో సినిమాలు చేసి జీవితంలో ప్రతి అడుగులోనూ తనకు ఒక లక్ష్యం, ప్రతి మలుపులోనూ తన జీవితంలో ఒక తెలియని ఛాలెంజ్, తనకు తనే పోటీగా ఉండేది. మేమిద్దరం కలిసి పనిచేసేటప్పుడు దాదాపుగా 15 చిత్రాల వరకు మేము కలిసి పనిచేసాం అనుకుంటున్నాను, తెలుగు హిందీ కలిపి. ప్రతి సినిమాలోనూ శ్రీదేవి గారు, నేను ఎప్పుడెప్పుడు మా కాంబినేషన్ వచ్చినా కూడా ఇద్దరికీ పోటాపోటీగా ఉండేది, ఒక హెల్దీ కాంపిటీషన్. అంటే నేను అందంగా ఉన్నాను అంటే నేను కూడా అందంగా ఉన్నానని, నేను నాట్యం చేయగలనంటే నేను నాట్యం చేయగలనని, నేను డైలాగ్ చెప్పాలి అనుకుంటే నేను చెప్పగలనని, ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక జంట. ఈరోజు తను నిజంగానే మన మధ్య లేదు అంటే అది నమ్మలేకుండా ఉంది. ఆ రోజు నిద్రలేచి టీవీ చూడగానే ఒక పెద్ద షాక్, నాకే కాదు, ఇండస్ట్రీకే కాదు, ప్రజలకే కాదు, అభిమానులకే కాదు, అందరికీ కూడా ఒక తెలియని దృగ్భ్రాంతి. అలాంటి సమయంలో ఒక విషాదమైనటువంటి వార్త, శ్రీదేవి మనతో లేదు అని. కానీ ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను, నేను నా జీవితంలో ఇండస్ట్రీకి రావడం అనేది నేను ఒక అదృష్టమని భావిస్తాను. కానీ ఎంతమందో శ్రీదేవి అవ్వాలి అనేటువంటి ఒక కోరికతోటి ఈ ఇండస్ట్రీకి రావడం కూడా ఒక అద్భుతమని నేను అనుకుంటున్నాను. చాలామంది నటీమణుల్ని చూశాను, చాలామంది నటీమణులతోటి నేను కూడా పనిచేశాను. కానీ ఈరోజు ఒక తెలియని దుఃఖం ప్రతి ఒక్కరిలోనూ ఉంది, అది భరించలేనటువంటి దుఃఖంగా, మరవలేనటువంటి దుఃఖంగా అనిపిస్తుంది. ఆమె అతిలోక సుందరిగా సినిమాలు చేసిన తెలియని లోకాలకి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడు మరెప్పుడు కనిపించకుండా, మరెప్పుడు రాకుండా ఆమె ఆ భగవంతుడి దగ్గర చేరింది. ఈరోజు ఆమె కుటుంబానికి, ముఖ్యంగా పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకి తల్లి అనేది చాలా అవసరం. శ్రీదేవి గారు ఒక గొప్ప నటి అయితే, శ్రీదేవి గారి నాట్యం కానీ ఆమె యొక్క మాతృత్వం కానీ మనందరికీ తెలిసిందే. పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, తనలాగే జాన్వి కూడా ఒక అద్భుతమైన నటిగా తీర్చిదిద్దాలనేటువంటి తపన ఎప్పుడు తనకుండేది. ఆ యొక్క లోటు జాన్వీలో ఎప్పుడూ ఉంది. నిన్న రాత్రి
బోని కపూర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనగా మనందరికీ చెప్పమని చెప్పారు. నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను, నా కోసం శ్రీదేవి కోసం ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, వారందరికీ నా కృతజ్ఞతలు తెలపమని చెప్పారు. నేను వారి తరపుగా మీ అందరికీ అందిస్తున్నాను వారి కృతజ్ఞతలు. ముఖ్యంగా నేను సుబ్రహ్మరెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు ఉన్నారు, ఎంతోమంది చాలా సీనియర్స్ కూడా ఉన్నారు, కానీ ముందుకు వచ్చి మళ్ళీ శ్రీదేవి కోసం తనకున్నటువంటి అనుబంధంతో ఈరోజు ఆమెకు నీరాజనాలు తెలియజేయాలని ముందుకు వచ్చినటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి, అదే విషయంగా మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి శ్రీదేవి గారిని గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకి శతవందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మనం అంతకుముందు మన నాగార్జునతో పెళ్లి కాకముందు అమల ఎన్నో సినిమాల్లో స్టార్గా బ్రహ్మాండంగా నటించిన తెలుగు తమిళ్ ఫిల్మ్స్లో, సో ఆమె ఎప్పుడు కూడా స్టార్ అని చెప్తాను నేను. ఇది సోషల్ యాక్టివిటీస్ టు గ్రేట్ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆమె మాట్లాడాలని కోరుతున్నాను.